అంతటి మనిషి తనే సెల్ఫీ తీసుకునే స్టైల్లోకి వచ్చి ఎందుకు? భారతీయ జనతా పార్టీ శక్తి అక్కడ, భారతీయ జనతా పార్టీ బలహీన పడితే వీళ్ళు ఎత్తి నెక్కి నెక్కి కూర్చుంటారు, అది బలంగా ఉంది కాబట్టి. అలాంటి భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యం ఏంటి? కాంగ్రెస్ పార్టీతో ఎదగకూడదు, కాంగ్రెస్ మళ్ళీ పాత పరిస్థితికి రాకూడదు, అలా రప్పించడానికి సహకరించే వాళ్ళు. రేపు పొద్దున బీజేపీ అధికారం రాదని వీళ్ళు ఎవరు నమ్మట్ల, రేపు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తాయి. వచ్చింది అంటే కాంగ్రెస్తో ఉన్నోళ్ళని తొక్కేస్తుంది, కాంగ్రెస్ని తొక్కేయడం కాదు, కాంగ్రెస్తో ఉన్న ప్రాంతీయ పార్టీలను తొక్కేస్తుంది. కానీ ఐఎన్డీఏలో లోపం ఏంటి? ఒక అతిపెద్ద శక్తివంతమైన ఆ కూటమిని ఎన్డీఏ కూటమిని కొట్టాలనే కదా ఇన్ని పార్టీలు ఏకమే ఒకే తాటి మీదకి వచ్చినా కూడా వీళ్ళు నిలబడలేకపోతున్నారు, తలోదారి అయిపోతుందంటే కూటమిలో లోపమా, కూటమిలో నాయకులు ఎక్కువైపోయారా, ఇంకా ఒక నాయకుడిని నిర్దేశించుకోలేకపోవడం కూడా వీళ్ళ బలహీనతలకి లోపాలకు కారణం? ఎవరి స్వార్థం వాళ్ళది? కాంగ్రెస్కి ఎందుకు కావాలి వీళ్ళందరూ? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, వీళ్ళందరూ కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలి. కాంగ్రెస్ కావాల్సింది వీళ్ళందరి సపోర్టుతో. వీళ్ళు బలహీనంగా ఉన్న బెంగాల్లో, బలహీనంగా ఉన్న ఉత్తరప్రదేశ్లో, బలహీనంగా ఉన్న పంజాబ్లో, బలహీనంగా ఉన్న ఢిల్లీలో, బలహీనంగా ఉన్నటువంటి కేరళలో